కుమారే ఆంటీ, ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్, సినీ ప్రముఖులకు ఉన్నంత క్రేజ్ వచ్చేసింది. హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ సర్కిల్లో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యారు. నాన్న కన్న అంటూనే ఎక్కువ డబ్బులు తీసుకుంటుందని నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో కుమారి ఫుడ్ స్టాల్కు వచ్చేవారి సంఖ్య అమాంతంగా పెరిగింది. ఇప్పుడు బుల్లితెరపైకి కూడా వచ్చేశారు ఆమె. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఓ సీరియల్లోనూ నటించారు కుమారి. ప్రస్తుతం ఆమె బంగారు షాప్లో ప్రత్యక్షమవడం అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా కుమారి ఆంటీకి చెందిన ఒక వీడియో హల్చల్ చేస్తోంది. అందులో కుమారి ఆంటీ భారీ బంగారు ఆభరణాన్ని ధరించి చూసుకుంటూ ఉంది. ఇంకేముంది, ఫుడ్ బిజినెస్లో బాగా సంపాదించిన కుమారి ఆంటీ బంగారం కొంటోంది అంటూ ప్రచారం జరిగిపోయింది. కానీ వాస్తవానికి కుమారి ఆంటీ బంగారం షాప్లో నెల నెల కొంత డబ్బు చెల్లించి బంగారం కొనే స్కీమ్లో జాయిన్ అయ్యారు. తన కుమార్తెకు బంగారం కొనడానికి పొదుపు చేస్తోంది. పంజాగుట్టులో ఉన్న ఓ షోరూమ్ నిర్వాహకులు ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ను నిర్వహించి కస్టమర్లను ఆకట్టుకుంటారు. ఈరోజు జరిగే ప్రమోషన్ కార్యక్రమానికి సినీ నటి మీనాక్షి చౌదరిని ఆహ్వానించారు. ఆమెతో పాటు తన కస్టమర్ కుమారి ఆంటీని కూడా ఆహ్వానించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమంలో కుమారి ఆంటీతో నిర్వాహకులు నగలను చూస్తూ కొన్ని వీడియోలు చేయించారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి. కుమారి ఆంటీ భారీగా బంగారం కొన్నదంటూ థమ్ నైల్స్తో కుమారి ఆంటీ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలతో స్ట్రీట్ ఫుడ్ విక్రయాలు జరిపే కుమారి ఆంటీ యూట్యూబర్ల పుణ్యమా అంటూ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినడానికి జనాలు బారులు తీరారు. కుమారి ఆంటీ పాపులారిటీ తెలుగు రాష్ట్రాలను దాటి ఇతర పొరుగు రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షించింది. ఒక పక్క వంటలు వడ్డిస్తూనే యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలతో బిజీ సెలబ్రిటీగా మారింది. ట్రాఫిక్ జామ్కి కారణమవుతుందంటూ పోలీసులు ఆమె బండిని తొలగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై స్పందించి కుమారి ఆంటీ బండిని అదే స్థానంలో కొనసాగించేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో కుమారి ఆంటీ పేరు మరోసారి మార్మోగిపోయింది. ఇకపై ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ జామ్లు లేకుండా తాను వ్యాపారం చేసుకుంటానంటూ పోలీసులకు చెప్పిన కుమారి ఆంటీ ప్రస్తుతానికి గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్నారు. యూట్యూబర్లు మరొకరిని సెలబ్రిటీ చేసే పనిలో బిజీ అయిపోయారు. అంటే ఎన్ని తులాలు తీసుకుంటారు వాళ్ళ మీరు గోల్డ్?